నేను ప్రాణంగా భావించిన ఫ్రెండ్స్ కూడా నాకు దూరం అయ్యారు. దయచేసి నేను కొంతకాలం మీ ఇంట్లో ఉండొచ్చా అంటే పెళ్లికి ఆహ్వానిస్తూ కాదుదరా. దయచేసి నువ్వు పెళ్లికి రావద్దని రేణుకుదిని నీతో చెప్పి ఈ కార్డు నీకు ఇవ్వమంది. సీతమ్మ వారిని అడవుల్లో వదిలేసింది కూడా నాలాంటి లక్ష్మణుడే వదినా. ఇక్కడ సీతమ్మ తన మరిది లక్ష్మణుణ్ణి క్షమించింది. ఇక్కడ నువ్వు నీ మరిది ఈ చైతన్యుని క్షమిస్తావా వదినా? నువ్వు ప్రాణంగా భావించే నీ స్నేహితురాల కోసం దయచేసి పెళ్లికి రావద్దు వదినా. ఇది తన మాటగా నీతో చెప్పమంది. తీసుకోవదురా. శుభలేఖ నీలో కాళ్ళ దగ్గర పడేసావు, తప్పు కదా? ఎందుకిలా చేసావు? వదినా, అర్హత ఉన్నవాళ్ళకి ఎలాగో అదృష్టం లేదు. కనీసం ఈ శుభలేఖైనా నీ పాదాలని తాకింది. సంతోషంగా ఉంది వదినా. మిమ్మల్ని ఆహ్వానిస్తూ నీకిస్తున్న శుభలేఖ. వదినా, ఎవరికైనా పెళ్లికి పిలుస్తూ కార్డు పంపిస్తారు, నీకు మాత్రం నీ ఫ్రెండు పెళ్లికి రావద్దని పంపించింది. దయచేసి మీరు మా ఇంట్లో జరిగే పెళ్లికి రాకండి.
ఉండేది. పెళ్లి వెడ్డింగ్ కార్డ్ దాకా వచ్చింది అంటే రేణుక జీవితం చివరి దశలో ఉంది. మళ్ళీ రేణుక జీవితం సుడిగుండంలోకి వెళ్తోంది. మాధవ్ శర్వాణిని ప్రేమించి రేణుకని పెళ్లి చేసుకుంటున్నాడు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపమృత. ఎలా ఆపనా ఆంటీ? నా చేతిలో ఇప్పుడు ఏముందని? నా మాట వినేవారు ఒక్కరు కూడా లేరు ఆంటీ. నేనంటేనే అసహించుకుంటున్నారు. మీరే చూశారుగా పెళ్లికి రావద్దని. నాకు శుభలేకిచ్చి మరీ మా రేణు చెప్పిందంటే నేనిప్పుడు ఏం చెప్పినా ఎవరు వినరు. తెలిసి తెలిసి అక్కడ రేణు జీవితం నాశనం అవుతుంటే నేనేమీ చేయలేని నిస్సహాయరాలిగా అయిపోయాను. రెక్కలు తెగిన పక్షిలా అసహాయ స్థితిలో ఉన్నాను. అలాంటిది నేను ఈ పెళ్లిని ఎలా ఆపగలను అంటే? అమృత, ఈ పెళ్లి ఆపగల శక్తి నీకు తప్ప ఇంకెవ్వరికీ లేదు. నా కూతురు శ్రావ్య జీవితాన్ని నాకిచ్చావు. నా పెద్ద కూతురు రేణు జీవితాన్ని కూడా నువ్వే కాపాడాలమ్మా. ఇప్పుడు రేణుక జీవితం నీ చేతుల్లో ఉంది. ఎలా ఏంటో నాకు తెలీదు, కానీ నీ మీద మాత్రం నాకు నమ్మకం ఉంది. నువ్వుండగా నీ ఫ్రెండ్ జీవితం నాశనం అవుతుంటే నువ్వే ఆలోచించుకో. రేణు, నేను నిన్ను ఎలా కాపాడుకోవాలి? సంతోషంగా ఉండాల్సిన టైం. ఇలాంటి టైంలో దేని గురించి ఆలోచిస్తున్నావు రేణు?
జీవితమే వద్దనుకొని చావడానికి సిద్ధపడ్డ నాకు మీరంతా కలిసి పెళ్లి చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకుంటే నిజంగా నా కష్టాలు తీరుతాయా శర్వాణి? రేణు, నిన్నటి వరకు మన వైజయంతి నీకు చైతన్యకి మధ్య ఏదో ఉందని అపోహపడింది. అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నీ పక్కన భర్త అని అండలేకపోతే రేపు ఇలా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. రేణు, నీ పక్కన భర్త అనేవాడు ఉండడం నీ మనసుకి ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది. కానీ నీ కొడుక్కి ఒక తండ్రి అవసరం ఉంది. రేణు, నేను చైతన్య తాతయ్య, జీవితాంతం నీ పక్కనుండటం కుదరదు కదా. అందుకే తాతయ్య నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. అయినా ఇక్కడి వరకు వచ్చాక మళ్ళీ వెనక్కి తిరిగి ఆలోచిస్తావేంటి? మేమందరం కూడా నీ విషయంలో, మన గంగాధర విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటో నీకు తెలుసు కదా. అలాంటిది నీ పెళ్ళి, పైగా ఇది నీకు పునర్జన్మ లాంటిది. ఇలాంటి విషయంలో మేము ఎన్ని తర్జన్లు పర్జన్లు పడి చివరికి నీ పెళ్లి జరిపిస్తున్నామో నువ్వే ఆలోచించు. శర్వాణి, మొన్నటి వరకు నా జీవితంలో అమృత నువ్వే ఉన్నారు. నా దురదృష్టం కొద్దీ ఇప్పుడు అమృత ఇక్కడ లేదు. ఇప్పుడు నా జీవితం, నా గమ్యం అంతా నీ చేతుల్లోనే ఉంది. రేణు, నీకు మన పాత అమృత లేకపోవడం లోటే, కానీ నీకు నేనున్నాను. అసలు అమృత మన పాత ఫ్రెండ్ అయ్యుంటే నేనివాళ చేసే పని తనే చేసుండేది. తెలుసో తెలియకో వికాస్ చేతిలో మోసపోయో, లైఫ్ లాంగ్ నువ్వు కన్నీళ్లతో ఉండాలని ఎవరు కోరుకోరు, ఇంక్లూడింగ్ ఈ పెళ్లి జరగడం ఇష్టం లేని అమృత కూడా కోరుకోదు. ఇవన్నీ వదిలే, మాధవ్ పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. రేణు, కాసేపట్లో రేణుకని పెళ్లి చేసుకోబోతూ శర్వాణి ఫోటో పట్టుకుని ఏడుస్తున్నావేంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతకాలం శర్వాణియే లేనప్పుడు ఈ జీవితం వేస్ట్ అనుకొని తన కోసం ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ రేపటి నుంచి ఈ ఫోటోను చూసే అర్హతను కోల్పోతానని బాధగా ఉంది పిన్ని. ఏడ్చావు, నీ వాలకం ఎవరైనా చూశారంటే కొంపలు ఆరిపోతాయి. అయినా శర్వాణితో నీ ప్రేమ వ్యవహారం బెడుసుకొట్టిందని తెలిసే కదా ఈ పెళ్లి కొప్పుకున్నావు. ఈ ఫోటో పట్టుకుని ఏడుపులేంట్రా, ఇటువ్వు ఇవ్వరా.
ఏంట్రా శర్వాణి ఫోటోను చూసి మళ్ళీ కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టావా? అక్క మెల్లగానే, నేను వీడికి సర్ది చెప్తాను ఊరుకో. రేఖ, మనమందరం ఈ పెళ్లిని వద్దు వద్దు అంటే వాడు కావాలి అన్నాడు, చస్తానని బెదిరించాడు. వాడి కోసం మనసు మార్చుకుని నా కోడలిగా శర్వాణి అయినా రేణుకైనా ఒకటే అనుకున్నాను. ఇప్పుడు కాసేపట్లో పెళ్లి పెట్టుకుని వీడిలా కన్నీళ్లు కార్చడం నాకేం నచ్చడం లేదు. అబ్బా అక్క, నేను ఆల్రెడీ ఇదే మాట వాడుతూ చెప్పి ఈ ఫోటో లాక్కున్నాను. ఒరే, ఈరోజు నీకు శర్వాణికి ఏ సంబంధం లేదు. శర్వాణి గురించి ఆలోచించినా తన గురించి మాట్లాడినా నేను ఊరుకోను. ఈ రోజు నుంచి నీ మనసులోకి రావాల్సింది రేణుక. రేణుక, రేణుక, రేణుక. అక్క, వీణి తీసుకెళ్లి పెళ్లి కొడుక తయారు చేయి. అది కాదు పిన్ని. మాధవ్, నువ్వింకేం మాట్లాడకు, ముందు పద. ఒసే శర్వాణి, నిన్ను కోడలిగా తెచ్చుకుని ఆడుకుందామనుకున్నాను. ఇప్పుడు నీ ఫ్రెండ్ రేణుక కోడలిగా రాబోతోంది. ఇంతకాలం ఆ రేణుక పడ్డ కష్టాలకు రెట్టింపు కష్టాలు పడుతుంది. అది నా వల్ల. నీ వెళ్ళి బయట పెళ్లికి సంబంధించిన పనుల్లో ఉంటాను. నువ్వు నాకేదన్నా చెప్పాలనుకుంటే పెళ్లి అయిపోయాక చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పే సందర్భం కాదు, అంతకంటే ఎక్కువ నేను వినే సందర్భం కూడా కాదు. అర్థమైందా? పెళ్లి కొడుక, కాస్త నవ్వు. నమ్మక తప్పని నిజమైనా నవ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా, ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపుల నదిలేనా, నేనొంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఈ ఏకాంతంలో, కన్నులు తెరిచే ఉన్నా నువ్వు నిన్నటి కలవే అయినా ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా. నమ్మక తప్పని నిజమైనా నువ్వు కరావని చెబుతున్నా, ఎందుకు వినదో నా మది ఇప్పుడైనా. అమృతగారేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? ఒక్క నిమిషం. చెప్పండి అమృత గారు. ఎందుకు అక్కడ మా రేణు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంటే ఇక్కడ నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది మాధవ్ గారు. మా రేణుకి జీవితాన్ని కాపాడాలని
పోరాడి పోరాడి ఓడిపోయాను. ఈ టైంలో మీకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదని కూడా తెలుసు. ఇప్పుడు మీతో మాట్లాడటం తప్ప ఒప్పు కూడా నాకు తెలియదు. ఇంకొద్ది క్షణాల్లో మా రేణు జీవితం మీ చేతుల్లోకి రాబోతోంది. మీరు ఏం చేయాలనుకున్నా ఇంకొద్ది క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీరు రేణుని పెళ్లి చేసుకుంటే తనతో పాటు తన కొడుకు జీవితం కూడా బలైపోతుంది. ఒక్కసారి ఆలోచించండి మాధవ్ గారు. అమృత గారు, మీరు ఇలా నాకు ఫోన్ చేయడం కరెక్ట్ కాదు. నన్ను పెళ్లి కొడుకుగా తయారు చేస్తున్నారు. కాసేపట్లో పెళ్లి జరగబోతుంది. మీకు గతంలోనే చెప్పాల్సిందంతా చెప్పాను. ఇప్పుడు నేను ఫోన్ చేయడం వల్ల మీరు పెళ్లి చేసుకోవడం మానేస్తారన్న హోప్స్ కూడా ఇప్పుడు నాలో లేవు. కానీ తెలిసి తెలిసి మా శర్వాణిని పెళ్లి చేసుకోవాల్సిన మీరు రేణుని పెళ్లి చేసుకుంటున్నారన్న బాధతో చెప్తున్నాను. నీకు పెళ్లి కార్డిచ్చి పెళ్లికి రావద్దు అని చెప్పారు. కానీ మాకు పెళ్లి కార్డిచ్చి పెళ్లికి రమ్మని ఆహ్వానించారు.